రాబోతుంది. టిఆర్ఎస్ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రారంభోత్సవం సందర్భంగా తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదలైంది. నిజ జీవితంలోని కవలలు రామకృష్ణ హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్ర పోస్టర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ టీఎస్ఆర్ మూవీ మేకర్ అనేది ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అయి ఉన్నాము. మేము అనేక మందిని ఆదర్శంగా తీసుకొని మా పిల్లలు కూడా అనేక మంది హీరోలు ప్రభాసు చిరంజీవి గారు ఇలాంటి మహేష్ బాబు వీళ్ళని కొంచెం ఆదర్శంగా తీసుకొని మేము వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉందని అనిపించి గుర్తించి ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా మేము కూడా రావాలి, నలుగురు ఆదరణగా ఉండాలి, అట్లాగే నా పిల్లలు కూడా ఈ ఇండస్ట్రీలో ఒక కళామి ముద్దుబిడ్డగా ఉండాలని ఉద్దేశంతో నేను ఈ హైదరాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. నేను ఎంతమందికో ఆదర్శంగా ఉండి వారి అడిగి జాడల్లో నడుస్తూ ఈ మూవీ ఇండస్ట్రీకి కొత్తగా పరిచయంగా వచ్చాను. నేను అనేకమైన మూవీలు తీయడానికి నేను అందుబాటులో ఉండి అందరూ కొంచెం నర్వస్గా ఉంది, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కాబట్టి మన తప్పులుంటే క్షమించండి. ఇక వచ్చిన మీడియా మిత్రులందరికీ, ముఖ్య అతిథులందరికీ, ఆర్టిస్టులందరికీ, పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ అండి. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మాకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మీ అందరికీ, ప్రేక్షకులందరికీ కొత్త కొత్త స్టోరీస్ కొత్తగా ఏమైనా చూపించాలనే కోరికతో మేము కూడా ఈ మూవీ ఇండస్ట్రీలో మంచిగా ఎదగాలి. ఒక రవితేజీ లాగా, ఒక మెగాస్టార్ లాగా చాలామందిని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యామండి. నేను ఏం మాట్లాడతాను నాకు కొంచెం అర్థం కావట్లేదు, కొంచెం టెన్షన్గా ఉంది, బట్ మీ అందరూ ఆశీస్. టిఆర్ఎస్ మూవీ మేకర్స్ బ్యానర్లో మరి ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చాం, నేను ఈ ఫంక్షన్కి వచ్చినట్టు అనిపించలేదు నాకు. ఏదో షూటింగ్లో ఉన్న రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు ఎలాగైతే ఉన్నానో మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వీళ్ళు కూడా ఇక్కడే టిన్స్ లాగా నాకు ఉన్నారు. నేను మాస్టర్ పక్కనే ఉన్నట్టుగా ఉన్నది, నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు వచ్చాం, మాకు మీరు దండలేయడం సన్మానం చేయడం కాదు. సిఎంబీ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎం మోహన్ శివకుమార్ సమర్పణలో సి సుబ్రహ్మణ్యం నిర్మించిన చిత్రం హెబ్బులి. ఎస్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కిచ్చ సుదీప్, అమలాపాల్ నటించిన ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్గా విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ మరియు సెన్సర్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ఆడియోను ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా పాత్రికేయుల సమావేశంలో విడుదల చేశారు. చిత్ర ట్రైలర్ను సి కళ్యాణ్ లాంచ్ చేయగా మొదటి పాటను ప్రసన్న కుమార్ విడుదల చేయగా తుమ్మలపల్లి సత్యనారాయణ రెండవ పాట విడుదల చేశారు. ఇక్కడే పదవులు ఎంజాయ్ చేసాం, ప్రోత్సాహకాలని ఎంజాయ్ చేసాం. అలా మా ఎంజాయ్ చేసిన మనం ఇంకోళ్ళకి ఉపయోగపడటం అనేది విధి ధర్మం. అలాగే ఉండే చాలా రిచ్గా ఉంది, కమర్షియల్గా కూడా చాలా పెద్ద సినిమా అయ్యే ఇదిలో ఉంది. మన బాపిరాజు గారు ఎంతో ప్రేమతో నా దానికి రమ్మనమని అంటే వచ్చాం. బాపిరాజు గారు ఈ హెబ్బులి సినిమాని 18వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు, అలాగే నా సినిమా కూడా 18వ తారీఖు. సరే బాపిరాజు గారు మాది 18వ తారీఖున ఊ అంటావు మామా, ఊ అంటావు మామా ఉంటే దానికోసం అని చెప్పి ఆయన 7 రోజులు వెనక జరిగి 25కి వెళ్ళిపోతామని ఇప్పుడే చెప్తున్నారు. అది సో ఒక సినిమాగా కమర్షియల్గా చాలా బాగుంది, రిచ్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసరు. ఈ సినిమా మొన్న చూసాం, విక్రాంత్ రోణ బ్రహ్మాండంగా ప్లే చేసింది సుదీప్తి. బాపిరాజు గారిది మాది ఈ రాజు కాదండి, 89 నుంచి మేము మా సంస్థ ద్వారా వచ్చిన సినిమాలు గీత పిచ్చేసప్పుడు మొత్తం సినిమాలన్నీ వెస్ట్ గోదావరికి ఎమ్మెల్యేలు కానీ శ్రీవట్టపురం పోలీస్ స్టేషన్ అన్ని సినిమాలు చేసినప్పుడు అన్నీ బాపిరాజు గారే చేశారు. ఇందాక అన్నయ్య కళ్యాణ్ గారు అన్నట్టు అంతా అందరికీ సహాయం చేసే విధంగానే బాపిరాజు గారు ఉంటారు.
మొన్న శ్రీ సుబ్రహ్మణ్యం గారు నన్ను అడిగారు, బాబు ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ కృష్ణా జిల్లా మీ ఆఫీస్ ఉందిగా చేసి పెట్టమని అడిగారు. అలా కాదండి, మంచోళ్ళు చూసి చెప్దామని చెప్తే తర్వాత బాపిరాజు గారికి ఇచ్చానని చెప్పి చెప్పారండి. బాపిరాజు గారు కరెక్ట్గా ఉంటుందండి, మహాలక్ష్మి ఫిలిమ్స్ మీకు మహాలక్ష్మి ద్వారా డబ్బులు వస్తాయి, శుభ్రంగా బ్రహ్మాండంగా చేసుకోండి అన్న. ఆయన కూడా మంచి పబ్లిసిటీ చేసేట్టున్నారు. తర్వాత డిజిటల్ పబ్లిసిటీ కూడా మమ్మల్ని చేయమని అడిగారండి సుబ్రహ్మణ్యం గారు. నేను అన్ని బ్రహ్మాండంగా చేసి పెడతాను, సినిమా కూడా అక్కడ కోట్లలో వసూలు చేసింది. టర్కీ సిరియాలో సంభవించిన పెను విప